नमः कृष्णाय शुद्धाय ब्रह्मणे परमात्मने योगेश्वराय योगाय त्वामहं शरणं गता सूर्यलंदरिकी नमस्कारं भागवत पारायणंलो मरोक अध्यायं चतुर्थ स्कंदं विंशो अध्यायं विष्णु बोधनं मैत्रेय उवाच भगवान् अपि वैकुंठ साकं मघवता विभु यज्ञैर्यज्ञपतिस्तुष्टो यज्ञभुक्तमभाषत వైకుంఠుడు భగవానుడు ఆ యజ్ఞ పురుషుడైనా యజ్ఞాన్ని అనుభవించేవాడైనా యజ్ఞానికి భోక్త అయినా యజ్ఞ రక్షకుడు అయినా అన్ని గుణాలకి నిధి ఆయన ఆయన పృథు మహారాజ్ చేసినటువంటి యజ్ఞానికి సంతోషించి అక్కడికి ఇంద్రుడితో సహా వచ్చాడు. అక్కడికి వచ్చి ఆ పృథు మహారాజుకి ఇలాగ బోధ చేశాడు. యశతే అకాశీద్భంగం హయమేద శతశః క్షమాపేత ఆత్మానాం మముష్య క్షంతుమర్హసి. ఎవరైతే నీ 100వ అశ్వమేధ యాగాన్ని భంగం చేశాడు అతను వచ్చి నిన్ను ఆ క్షమార్పణ అడుగుతున్నాడు, అంచేత నువ్వు అతన్ని క్షమించడానికి అర్హత ఉంది. సుధీ సాధువలోకే నరదేవ నరోత్తమ నాభిద్రుహ్యంతి భూతేభ్యో ఎరినాత్మా కళేబరం. నీలాంటి మంచివాళ్ళు నరోత్తమ రాజా, నీలాంటి మంచి రాజులు నరోత్తములు ఎవరికైతే ఆత్మ కళేబరం ఒకటి కాదు అని తెలుసుకుంటారో వాళ్ళు మిగిలిన ప్రాణులను ఎవరికి కూడా ద్రోహం తలిపెట్టరు. పురుషాయది ముహ్యంతి తదు త్వాదృశ దేవమాయా శ్రమయేవ పరం జాతో దీర్ఘతో దీర్ఘయా వృద్ధ సేవయా. పురుషులకు ఎవరైతే ఆ దేవమాయలో పడిపోయి మోహింపబడిపోతారు వాళ్ళు ఎంతో శ్రమతో దీర్ఘకాలం చేసినటి వృద్ధుల సేవ అదంతా కూడా వ్యర్థమైపోతుంది కదా. అతక్కాయ మిమం విద్వాన్ అవిద్యా కామకర్మభీ ఆరబ్ధ ఇతి నైవాసిన్ ప్రతిబుద్ధో అనుషజ్యతే. ఇప్పుడు మన శరీరము ఈ అజ్ఞానంతో పూర్వజన్మ మిగిలిన వాసనలతోటి కర్మలతోటి నిలిపబడింది మన యొక్క శరీరము అని తెలుసుకున్నవాడు, ఆ జ్ఞాని ఈ శరీరం మీద ఆసక్తి పెరగదు, అతని సంఘం అటాచ్మెంట్ ఉండదు. అంచేత నువ్వు కూడా అలాగే ఉండాలి. ఈ శరీరం మనది కాదు, ఈ శరీరంలో ఉన్నాము టెంపరీగా. ఒక అద్దెంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారో, ఆ ఇంటి మీద ఎంత అటాచ్మెంట్ ఉంటుందో ఈ శరీరానికి కూడా మనకి అంతే అటాచ్మెంట్ ఉండాలంత మించి ఉంటే మనం ఈ రెంటెడ్ హౌస్ అద్దెకున్న ఇల్లు మనదని భావించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అసంసక్త శరీరే అస్మిన్న మునోత్పాదితే గృహే అపచ్చే ద్రవిణే వాపి కక్కుర్యాన్మతాంబుధ. అంచేత ఈ శరీరాన్ని నుంచి ఉపయోగించుకుని మనం ఈ శరీరాన్ని నుంచి ఉపయోగించుకుని మన జ్ఞానం పెంచుకోవాలి. కానీ దీని మీద ఆసక్తి ఉండడానికి వీలు లేదు. మిగిలిన ఇలాగే ద్రవిణం మనకు ఒక ఉన్నటువంటి సరుకులు ధనము సంపద ఇల్లు గృహము భార్య పిల్లలు ఇటువంటి వాటిలన్నింటిలోనూ కూడా మనకి ఈ మన మనసు వెళ్ళదు దాని మీదకి. ఏక శుద్ధ స్వయం జ్యోతిర్ నిర్గుణో అసోగుణాశ్రయ సర్వగో అనావృత సాక్షి నిరాత్మ ఆత్మ ఆత్మానపర. ఒకటే శుద్ధమైనది స్వయం జ్యోతి నిర్గుణమైనది దానిని ఆశ్రయించుకుని ఉండాలి. అది ఆత్మ, ఈ శరీరం దాన్ని ఆశ్రయించుకుని ఉండాలి. అంతేగాని ఈ శరీరంలో ఆత్మ ఉంటుంది కానీ ఆత్మలో శరీరం ఉండదు. శరీరం ఆత్మని ధరిస్తుంది కానీ ఆత్మ శరీరాన్ని శరీర ఆత్మలో ఉంచుకోదు శరీరాన్ని. అంచేత మనం దీన్ని రెండింటిని వేరుగా చూసి ఆసక్తి మీద పడిపోకూడదు. ఏవం సంతమాత్మానాం ఆత్మస్థం వేద పురుష నాజ్యతే ప్రకృతిస్తో అపి తద్గుణే సమయ స్థితి. కానీ ఈ ఆత్మ శరీరంలో ఉన్నప్పటికీ కూడా దేహం యొక్క లక్షణాలు ఈ ఆత్మకు ఉండవు. దేహం ప్రకృతి, ఆత్మ పరమాత్మలో ఉంటుంది, వేద పురుషుల్లో ఉంటుంది. ఆ వేద పురుషుల్లో చేరాలి. ఆ పేద పురుషుడు ఎవరు? మహావిష్ణువే, శ్రీహరే, వైకుంఠుడే, విరాట్ పురుషుడే.
यः स्वधैर्मनमा नित्यं निराशीर्हृदयान्विता भजते शनकैस्तस्य मनोराजन् प्रसीदति। ఎవరైతే తన స్వధర్మంతో అన్ని ఆశ లేకుండా, దాని మీద ఆసక్తి లేకుండా, దురాశ లేకుండా, లాభం గణించుకోవాలనే కాకుండా ఎవరైతే శ్రద్ధగా నన్ను భజించిస్తూ ఉంటారో ఓ రాజా, వాళ్ళ యొక్క మనస్సు క్రమక్రమేణ పరిశుద్ధమైపోతుంది. ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, నేను కూడా చెప్తూ ఉంటాను, ఈ వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటాను. యహ్ స్వధర్మేణ, స్వధర్మము, స్వధర్మం అంటే ఏమిటండి? నేను చేసే ఉద్యోగం కాదు, ఉద్యోగం ఉండేది కొంతకాలమే, వ్యవసాయం కూడా కాదు, వ్యాపారం కూడా కాదు, వీటిలన్నింటిలోనూ మీరు ఎప్పుడో అప్పుడు వదిలేయాలి. మీకు మొదలుపెట్టడం, మీరు పుట్టినది వ్యాపారంలో కాదు, ఉద్యోగంలో కాదు, వ్యవసాయంలో కాదు, ఆ కుటుంబంలో పుట్టి ఉండొచ్చు. ఆ కుటుంబం యొక్క ధర్మం అది. అంతే, ఉద్యోగంలో చేరితే కూడా ఉద్యోగం మీరు రిటైర్మెంట్ ఇప్పుడో అప్పుడో ఎప్పుడప్పుడు ఉండక తప్పదు అది. అంచేత స్వధర్మం, మీరు పుట్టుకతో వచ్చినటువంటి ధర్మము, పుట్టుకతో వచ్చినటువంటి ధర్మం ఏదంటే మీ కులధర్మము. ఆ కులధర్మాన్ని తర్వాత వయసును బట్టి ఆశ్రమ ధర్మము, కౌమారము, యవ్వనము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసాశ్రమము, ఇవన్నీ కూడా ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశ్రమ ధర్మాలు చేయాలి. ఇది స్వధర్మం. ఈ ధర్మం చెయ్యందే మీరు ఎంత గొప్పగా చేసినా కానీ మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మీరు వెంకటేశ్వర స్వామికి 2 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయలు పెట్టి రత్నాలు పోగదిగినటువంటి కిరీటం చేయించినా మీకు వచ్చేది 0 ఫలితం. అందరికి వెళ్ళి చేస్తూ ఉంటారు, మీకు వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడానికి అక్కడ ఇస్తున్నారు. అనాథ శరణాలయం లేవండి, అంతే, దానికి కూడా ఫలితం లేదు. ముందు మీరు మీ స్వధర్మాన్ని ఆచరిస్తున్నారా లేదా, అదే ముఖ్యమైనది. విష్ణుమూర్తి, కృష్ణుడు ఎన్నో భగవద్గీతలో 2 చోట్ల ఉంది, శ్రేయాన్ స్వధర్మో విగుణ అని. ఆ స్వధర్మం చేయకుండా మీరు ఎన్ని చేసినా ఏమీ లాభం లేదు. మీరు గుళ్ళోకి వెళ్ళి సేవ చేసినా, వృద్ధాశ్రమానికి వెళ్ళి సేవ చేసినా, వాళ్ళకి పళ్ళు పంచిపెట్టినా, బ్రెడ్ పంచిపెట్టినా, పాలు పంచిపెట్టినా, మీ ధర్మం చెయ్యందే మాత్రం ఎక్కడా లేదు. ఇది భగవద్గీతలో ఉంది, భారతంలో ఉంది, భాగవతంలో ఉంది, అన్ని చోట్ల ఉంది. ఎక్కడా కూడా స్వధర్మాన్ని మానేమని ఇంకోటి ఏదో చేసి వీళ్ళకి కిరీటాలు చేయించి గుడి కట్టించినా కానీ వస్తుందని మీకు జరుగుతుంది. మీ ధర్మం చేసిన తర్వాత ఇంక చేయండి. మీ ధర్మం చేసిన తర్వాత చేస్తే అది సరైనది, అప్పుడు మీకు ఫలితం 100 రెట్లు వస్తుంది. ఇప్పుడు ఈ ధర్మం చేయకుండా ఎన్ని చేసినా సరే లాభం లేదు. మీరు ఐఏఎస్ ఆఫీసర్ కదా అని బ్రాహ్మణుడు అయి ఉండి తర్పణాలు వదలకపోతే, ఎవరైనా పిలిస్తే మీరు వెళ్ళి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పూజ చేయించకపోతే, మీరు ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎంత చీఫ్ సెక్రటరీ అయినా కానీ మీ జీవితం వ్యర్థమే. మీరు మళ్ళీ నరకంలో పడిపోక తప్పదు. నేను కదా చెప్పేది, వ్యాస మహర్షి చెప్తున్నాడు, వాల్మీకి మహర్షి చెప్పాడు, అందరూ చెప్తున్నారు. పరిత్యక్త గుణ సమ్యక్ దర్శన విషదాశయ శాంతిమే సమవస్థానం బ్రహ్మ కైవల్యమశ్నుతే. ఈ గుణాలు పరిత్యజించిన వాడు, గుణాలు ఏవి, సత్వగుణము, రజోగుణము, తామస గుణము, ఈ మూడింటిని వదిలేసి అందరినీ కూడా సమానంగా దర్శించిన వాడు అతనికి శాంతి వస్తుంది, బ్రహ్మ కైవల్యాన్ని పొందుతాడు. అది చెయ్యాలి. ఉదాసీన వివాధ్యక్షం ద్రవ్య జ్ఞాన క్రియాత్మనాం కూటస్థమిమాత్మానం ఏ వేదాప్నోతి శోభనం. ద్రవ్యము అనే దానికి, మెటీరియలిస్టిక్ దానికి మనం ఉదాసీనంగా ఉండాలి. ఆ ఉదాసీనంగా ఉండి ద్రవ్యము, జ్ఞానము, క్రియ వీటిని వదిలేసి కూటస్థుడు, కూటస్థుడు అంటే మనకెవరికి కనపడినటువంటి రహస్యమైనటువంటి వాడు, ఆయనతోటి మన మనసుని లగ్నం చేసి ఏకం చేసినట్టయితే అతనికి ఆ జ్ఞానం ద్వారా శోభనమైనటువంటి గతి పొందుతాడు. భిన్నస్య లింగస్య గుణప్రవాహో ద్రవ్యక్రియా క్రియాకారక చేతనాత్మన దృష్టాసు సంపత్సు విపత్సు సూరయో నవి క్రియంతే మైబద్ధ సౌహృద. చిహ్నాలు వేరువేరుగా ఉంటాయి, విగ్రహాలు వేరువేరుగా ఉంటాయి, దేహాలు వేరువేరుగా ఉంటాయి, అవన్నీ గుణాలతోటి నిండిపోయి రకరకాలుగా కనపడతాయి. దేహం సపరేట్, గుణాలు కూడా వేరు వేరు.
ఇప్పుడు సింహం ఉంది, దాని శరీరం వేరు, గుణాలు వేరు. పులి ఉంది, దాని శరీరం వేరు, గుణాలు వేరు. మనుషుల్లో శరీరం ఒకలా కనపడుతుంది కానీ ఒకటి కాదు. వాళ్ళ గుణాలు కూడా వేరు కాదు. ఇవన్నీ కూడా ద్రవ్యం నుంచి, క్రియల నుంచి, కారకత్వం నుంచి వస్తున్నవి. అంచేత వీటిలన్నింటినీ వదిలేసి మంచి చెడు రెండింటినీ కూడా సూర్యులు సమానంగా చూసి విష్ణుమూర్తి అందే భగవంతుడి అందే బద్ధంగా స్నేహాన్ని ఉంచుకుని ఆసక్తి ఉంచుకుని ఉన్నట్టయితే వాళ్ళకి ఎటువంటి దుఃఖాలు కలగవు. సమసమానోత్తమ మధ్యమాధమా సుఖే చదుఖే జితేంద్రియాశయ మయి ప్రక్లుప్తఖిల లోక సంయుతో విదత్స్వ వీరాఖిల లోక రక్షకం రక్షణం. అంచేత ఓ రాజా, నువ్వు మనుషుల్లో ఉత్తములుంటారు, మధ్యములుంటారు, అధములుంటారు, వాళ్ళందరితోటి కూడా నువ్వు సమభావంతో మెలగాలి. అలాగే సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వాటిలో కూడా సమాన భావం ఉంచాలి. నీ ఇంద్రియాల్ని జయించాలి. ఇంద్రియాల్ని జయించాలంటే ఇంద్రియాలతో యుద్ధం చేస్తేనే జయిస్తారు. మీరు ఉపవాసం చేస్తేనే ఆ ఆకలి అనే దాన్ని జయించగలుగుతారు. మీకు ఇష్టమైన చోట కాని చోటకి పెడితేనే దాన్ని జయించగలుగుతారు. ఇవన్నీ జయించాలి. జయించి అప్పుడు చెయ్యి. అప్పుడు నీ మనసును అంతటినీ నా మీదనే ఉంచి ఓ వీరుడా, ఈ లోకాలన్నింటినీ రక్షించు. శ్రీ ప్రజాపాలనమేవ రాజ్యం యత్సాంపరాయ సుకృతార్షష్టమంశం హర్తాన్యదాహృత పుణ్య ప్రజానాం అరక్షితాకరహారో అఘమతి. క్షత్రియులకి, రాజులకి రాజ్యపాలనమే శ్రేష్టమైనటువంటి కర్మ, వాళ్ళ స్వధర్మము. అలా చేసి సరిగా ధర్మం ప్రకారం పరిపాలించినట్టయితే ప్రజలు చేసేటటువంటి పుణ్యకర్మలలో, సుకృతాలలో ఆరవ వంతు ఫలితం రాజుకు లభిస్తుంది. అలా కాకపోతే, సరిగా పరిపాలించకపోయినా, ప్రజలు పాపముల వైపు పెడుతున్నా చూస్తూ ఊరుకున్న వాళ్ళకి వాళ్ళు చేసేటటువంటి పాపము అంతా కూడా రాజుకే వస్తుంది. ప్రజల్ని రక్షించకపోయినా కానీ ఆ పాపం అంతా వాళ్ళదే వస్తుంది. అందుకే చూడండి, మీకు ఇదంతా ప్రాక్టికల్గా మన జీవితంలో చూస్తే కనపడుతూ ఉంటుంది. అర్హత లేని పదవులకు ఆశించి డబ్బులు ఇట్టు కొనుక్కొని ఇంకోటి చేసు రౌడీజం చేసు కుట్రలు పన్ను తీసుకుంటే ఎన్ని తరాలు ఉంటుందండి? ఒక టెర్మ్ నెగ్గుతున్నారు, రెండు టెర్ములు నెగ్గుతున్నారు, మూడో టెర్మ్ నెగ్గట్లా మనం చూస్తూనే ఉన్నాం. మన కట్లెదరకుండానే ఆయన దేవిగౌడ్ గారు ఎంత అధర్మంగా పరిపాలన చేశాడో, పరిపాలన చేసి ఏమయ్యాడు? ఒక పూర్తి టెర్మ్ కూడా పరిపాలించలేకపోయాడు. ఇంకా తర్వాత మళ్ళీ పైకి రాలేదు. ఆయన కొడుకు ఒక టెర్ము కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు, అయిపోయింది. కొత్త కుటుంబం పోయింది కదా, ఇంకా మళ్ళీ వాళ్ళు ఆ పైకి వచ్చేది లేదు. ధర్మంగా పరిపాలించిన వాళ్ళు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ నెగ్గుతూనే ఉంటారు. మొట్టమొదటిసారి ఇండియాలో మోదీ గారు 5 ఎలక్షన్లు వరుసగా నెగ్గాడు. ఆయన 3 గుజరాత్ చీఫ్ మినిస్టర్గా, 2 భారత ప్రధానిగా నెగ్గాడు. ఇన్ని ఎలక్షన్లు నెగ్గినవాడు ఎవరన్నా ఉన్నాడే? ఈయన పాటించే ధర్మం ఏమిటి? మిగిలిన వాళ్ళు పాటించిన ధర్మం ఏమిటి? ఈయనతో సమానంగా ఎవరైనా పాటించారా? ఆయన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఈ 5 ఎలక్షన్లు నెగ్గిన వాళ్ళు ఎవరున్నారండి? మన పేపర్లో క్రిటిసైజ్ చేస్తూ తప్పుడు రాతలు రాస్తున్నారు. ఈ ధర్మాన్ని పాటిస్తేనే ఉంటుంది. ఆయనకి ప్రజలు చేసేటువంటి పుణ్యకార్యాలు 6 వంతు ఆయనకు వస్తుంది. మిగిలిన వాళ్ళకి ప్రజలు చేసే పాపాలన్నీ కూడా మొత్తం 100% వాళ్ళకి చెందుతున్నాయి. అది నేనుగా చెప్పేది. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, శ్రేయ ప్రజాపాలనమే వరాజ్ఞం యత్సాంపరాయే సుకృత షష్టమంశం. ఆయన కనుక సరిగ్గా చేసినట్టయితే రాజు వాళ్ళు చేసే పుణ్యకార్యాల్లో 6వ వంతు రాజుకు చెందుతుంది. హర్త అన్యథా హృత పుణ్య ప్రజానాం. పుణ్య దొంగిలించేస్తే ప్రజలది, ప్రజల్ని బాధిస్తే అరక్షిత రక్షించకపోయినా కరహారు అఘమత్తి, అఘం వాళ్ళు చేసే పాపం అంతా రాజుకు వస్తుంది. విష్ణుమూర్తి చెప్తున్నాడు, మీరు ప్రాక్టికల్గా అనునయించుకోవచ్చు. మీరు చూడండి, ఈ చీఫ్ మినిస్టర్లు వాళ్ళు మీ ఎదురుకు వస్తున్నారు, గవర్నర్లు ఎంతకాలం చేస్తున్నారు. ఏవం ద్విజాగ్రహాను మతానువృత్త ధర్మ ప్రధానో అన్యతమో అవిత అస్య హస్వేన కాలేన గృహోపయాతాన్ దృష్టా సిద్ధాన్ అనురక్త లోక.
విజాగ్రుల యొక్క అనుమతితోటి నీ ప్రవర్తనని ఉంచుకో, బ్రాహ్మణోత్తముల యొక్క అనుమతి పొందాలి. వాళ్ళు ఎలా చెప్తే అలా, వాళ్ళు ఎలా ప్రవర్తించమంటే అలా ప్రవర్తించాలి. ధర్మ ప్రధానం, ధర్మాన్ని ప్రధానంగా పెట్టుకోవాలి. అన్యతము అవిత మిగిలిన విషయాల మీద ఉండకూడదు. అప్పుడు ప్రజలందరూ కూడా సిద్ధాననులక్తరోక, లోకము యొక్క అనురక్తికి సిద్ధిస్తుంది. అది తప్పనిసరిగా జరుగుతుంది. ఇందులో బ్రాహ్మణుడు అనుమతితో చెయ్యండి అని చెప్పి విష్ణుమూర్తి చెప్తున్నాడు. మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రాహ్మణులతో ఇద్దరు చీఫ్ మినిస్టర్లు అయ్యారు. ఆవిడ మాయావతి గారు ఒక మొదటిసారి ఆవిడ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఒక బ్రాహ్మణుడు ఆయనని ముందుకు పెట్టుకుని ఆయన సలహాతో ముందుకెళ్ళింది. 5 సంవత్సరాలు పరిపాలించింది. ఆయన వదిలేసింది, ఓడిపోయింది. ఇక్కడ మన రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన బ్రాహ్మణుడిని పెట్టుకున్నాడు. ఆయన ప్రధాన సలహాదారుగా పెట్టుకున్నాడు. 2 ఎలక్షన్లు ఎగ్గాడు, కొడుకు కూడా నెగ్గాడు. లేకపోతే నెగ్గుండేవాడు కాదు. ఆయన పెట్టుకునే వాళ్ళు నెగ్గుతూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు. ఎక్కడా వాళ్ళకి స్థిరం ఉండదు. రాజశేఖర రెడ్డి ఎంత స్థిరంగా పరిపాలించాడు? అంత స్థిరంగా పరిపాలించిన చీఫ్ మినిస్టర్ ఆంధ్రాలో ఉన్నాడా లేడే? ఎంచేత చెప్తున్నాడు. ఎవరు చెప్పారు? విష్ణుమూర్తి. ఏవం ద్విజాగ్ర్యాను ద్విజాగ్ర అనుమత అనువృత్త, ద్విజాగ్రులు బ్రాహ్మణోత్తముల యొక్క అనుమతితోటి వాళ్ళు ఎలా చెప్తే అలాగ అనువృత్త వాళ్ళు ఆచరిస్తూ చెయ్యి అని చెప్తున్నాడు పృథుమహారాజు. పృథుమహారాజు అలా చేశాడు. ఆయన చేసి కొన్ని తరాలు పరిపాలించాయనవి. వరంతమత్కంచన మానవేంద్ర వృణీష్వతే అహం గుణశీలయేంద్రిత నాహం అఖైర్వై సులభస్తపోభి యోగేన వా యత్సమచిత్తవర్తి. వరం కోరుకో మానవేంద్ర, నేను నీకు వరాన్ని ఇస్తాను. నేను ఎలాంటివాడిని? అహం గుణశీలయేంద్రిత, నేను గుణముతోటి శీలముతోటి నియమింపబడతాను, నియంత్రించబడతాను. మీరు కిరీటం ఇచ్చినా, ఇంకా బంగారు తాపడం గుడి ఎంతటికి చేయించినా ఆయన మీకు లొంగడు. ఆయన నియంత్రించబడడు. ఆయన నియంత్రించబడేది గుణము శీలము. ఈ రెండూ లేకుండా మీరు కిరీటాలు 4 చేయించినా 5 చేయించినా ఏమీ లాభం లేదు. మీరు గుడి కట్టించవచ్చు, అది వాన కురిపించి ఆయన దాన్ని మునిగిపోయేటట్టు చేస్తాడు. మీరు ధర్మం లేకపోతే, గుణము శీలము లేకపోతే ఆయన చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండి చేయవలసింది చేస్తాడు. మీరు ఎంత చెయ్యండి ఆయన చేసి చేసేస్తాడు. ఎవ్వరూ ఆపలేరు. నేనేం చేయను, నా ఖర్చు పెట్టాను. నువ్వు ఖర్చు సరిగ్గా పెట్టినా సరిపోదు, గుణము శీలము కావాలి. వృణీష్వతే అహం గుణశీలయంత్రిత, విష్ణుమూర్తి చెప్తున్నాడు పృథుమహారాజుకి. గుణము శీలము మనం వృద్ధి చేసుకోవాలంటే అవసరం ఉంది. నహం అఖైర్వై సులభస్తపోభి యోగేన వా యత్సమచిత్తవర్తి. మీరు నా యజ్ఞాల ద్వారా నేను అందను, సులభంగా దొరకను. తపస్సు ద్వారా కూడా నేను అందను. ఎంత యోగం చేసినా కానీ నేను అందను, సులభంగా వసూలు నవ్వు. నేను దేంతో అవుతాను? గుణశీలయంత్రిత అని ఇలాగ విష్ణుమూర్తి పృథుమహారాజుకి బోధ చేశాడు. బోధ చేస్తే మైత్రేయుడు చెప్తున్నాడు. సయిత్థం లోక గురుణా విశ్వక్సేనేన విశ్వజిత్ అనుశాసిత ఆదేశం శిరసా జగృహే హరి. ఆ లోకగురు అయినటువంటి విశ్వక్సేనుడు, ఆ విశ్వజిత్ అయినటువంటి పృథుమహారాజుకి ఇలా అనుశాసనం చేసేటప్పటికీ పృథుమహారాజు ఏం చేశాడు? ఆదేశం శిరసా జగృహే హరే, హరి యొక్క ఆదేశ ఆయన శిరసా ధారణ చేశాడు. అప్పుడు స్పృశంతం పాదయో ప్రేమ్ణ విరీడితం స్వేన కర్మణ శతకృతం పరిష్వజ్య విద్వేషం విషసజ్య. అప్పుడు ఇంద్రుడు తన సిగ్గుపడి తల ఉంచుకుని పృథుమహారాజు యొక్క ప్రాదాలని స్పృశించబోయాడు. స్పృశించబోతుంటే ఆ శతకర్తుని పృథుమహారాజు ఆయన కోపాన్ని అంతటినీ విసర్జించి ఆయన్ని కౌగలించుకున్నాడు. భగవానధ విశ్వాత్మ పృథునోపాహృతార్హణ సముజ్యానయా భక్త్య గృహీత చరణాంబుజ. అప్పుడు పృథు చక్రవర్తి ఏం చేశాడు? భగవంతుణ్ణి, విశ్వాత్మణ్ణి ఆ పృథువు గారు సంపూర్ణమైన అనురాగంతో భక్తితో ఆయన మనసులో పొంగిపోతూ ఉంటే సంతో భక్తిగా ఆయన పాదాలని పట్టుకున్నాడు. పద్మాలని పట్టుకున్నాడు భక్తితోటి. ప్రస్థానాభిముఖో అప్యేన మనుగ్రహ విలంబిత పశ్యన్ పద్మఫలాశాక్షో న ప్రతస్థే సుహృత్సతాం. అప్పుడు ఆయన పట్టుకున్నాడు. కానీ చూసారా, నేను
బృందీశ్వతేహం వరం చమత్కంచిన మానవేంద్ర అని విష్ణువు వరం కోరుకోవయ్యా నేను ఇస్తానంటే పృథు మహారాజ్ అడిగాడా? అడగలేదు. దొరికింది కదా ఛాన్స్. నంబర్ వన్ నంబర్ టూ లిస్ట్ ఉందండి, బకెట్ లిస్ట్ అని ఓపెన్ చేశాడే చెయ్యిలే. ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. అంతకుమించి ఆయన ఇంకేం అక్కర్లా. ఆయన వెళ్ళిపోదాం అనుకున్నప్పటికీ కూడా శ్రీ శ్రీహరి అయిపోయిందని ఆయనకి పృథు మహారాజు మీద ప్రేమతోటి ఆయన విలంబిపోతాడు, లేట్ అక్కడ ఉండిపడిపోయాడు అనమాట. అప్పుడు ఆయన పద్మ పలాశాక్షుడు అంటే పద్మ తామర పువ్వు రేకుల్లా కళ్ళు ఉన్నటువంటి ఆయన తన యొక్క తన మీద ప్రేమతో ఉన్నటువంటి తన భక్తుడిని చూస్తూ అలా ఉండిపోయాట. స ఆదిరాజు రచితాంజలిర్హరిం విలోకితం నాశక దశ్రులోచన నకించనో వాచ సబాష్ప విక్లవో హృదోపగుహ్య మమధావస్థిత. ఆదిరాజు అందరికంటే మొట్టమొదటి చక్రవర్తి ఈ కల్పంలో, పృథు చక్రవర్తి. ఆయన కళ్ళతో అంజలి ఘటించున్నాడు. ఆయన కళ్ళు ఆయన మీదే, భగవంతుడి మీదే అలాగా కట్టబడిపోయాయి. ఆయన ఇంకొకటి ఏం చూడలేకపోతున్నాడు. ఆయన భక్తితో ఆయన కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేసాయి. కళ్ళు నీళ్లతో నిండిపోవడంతో ఆయనకి చూడడం కూడా కావట్లేదు. ఆయన కంఠం గద్గదం అయిపోయి మాట్లాడదామంటే ఏం కలగట్లేదు. అలాగే ఆయన తన హృదయంలో అలాగ ఆలింగనం చేసుకున్నాడు పృథు మహారాజు. అధవమృజాశ్రు కళా విలోకయన్ అతృప్త దృగ్గోచర మహాపురుషం. అలాగ కళ్ళ నీళ్లు నిండిపోయి ఆయన అలాగే చూస్తూ తృప్తి కలగలేదు ఆయనకి. అలాగే ఆది పురుషులు అలా చూస్తూ ఉండిపోయాడు. పదాస్పృశంతం క్షితిమంసమున్నతే విన్యస్త హస్తాకర మురంగ విద్విష. ఆయన అలా కాళ్ళు పట్టుకునే ఉన్నాడు, కాళ్ళు పట్టుకునే ఉన్నాడు. ఆయనకి ఎంతకీ తనవు తీరట్లేదు. ఆఖరికి ఇంకేంటి అంటే కొద్దిగా వచ్చింది కంఠం ఆయన విష్ణుమూర్తి దయ వల్ల ఆయన ఇలా స్తోత్రం చేస్తున్నాడు. ఇది పృథుకృత విష్ణు స్తోత్రం. పృథుర్వాచ వరాన్ విభో త్వద్వరదేశ్వరాద్భుధ కథం గృణీతే గుణ విక్రియాత్మనాం ఏ నారకాణమపి సంతి దేహినాం తానీశ కైవల్యపతి వృణేన చ న కామయే నాథ తదప్యహం క్వచిత్ నయత్రిష్మ చరణాంబుజాసవా మహత్తమాంతర్హృదయాన్ముఖచ్యుతో విధత్స్వ కర్ణాయుతమేషమే వర. స ఉత్తమ శ్లోక మహన్ముఖచ్యుతో భవత్పదాంభోజ సుధాకణానిల స్మృతిం పునర్విస్మత్ విస్మృతత్వర్మణాం వర్త్మనాం కుయోగినాం నో వితరత్యలం వరై. యశస్యవం శుశ్రవ ఆర్య సంగమే యదృచ్ఛయా చోపశృణోతి తే సకృత్ కథం గుణజ్ఞో విర్వేద్దిన పశుం శ్రీర్యత్ ప్రవనే ప్రవవే గృణ సంగ్రహేచ్ఛయ. అధా భజే త్వాఖిల పురుషోత్తమం గుణాలయం పద్మకరే వలాలస అప్యాయ వాయోరేక పతి స్పృధోకలి నశ్యాత్ కృతత్వచరణైకతానయ తనయో జగజ్జనన్యాం జగదీశ వైశేషం స్యాదేవ యత్కర్ణ సమీహితం కరోషి ఫల్వప్యురు దీనవత్సల స్వయేవ ధిష్ణే అభిరతస్య కింతయ భజంత్యథ త్వామా తయేవ సాధవో విదస్త మాయా గుణ విభ్రమోదయం భవత్పదానుస్మరణాద్రుతే సతాం నిమిత్తమన్యద్ భగవన్న విద్మహే. మన్యే గిరంతే జగతాం విమోహినీం వరణ వృణీష్వేతి భజంతమాత్తయత్ వాచాను తంత్య అది తేన్ జనో అసిత కథం పునఃకర్మ కరోతి మోహిత. నువ్వు వరాన్ని కోరుకో అన్నావు, ఆ వరాన్ని కోరుకో అంటే అది పృథు మహారాజు యొక్క గొప్పతనం. ఆయన యొక్క ఇది చూడండి, నువ్వు వరం కోరుకోమం వరం వృణీష్వేతి అని వరాన్ని కోరుకోమని అన్నావయ్యా. అది నేను ఎలా భావిస్తున్నానంటే నన్ను మళ్ళీ కర్మ చెయ్యి అన్నట్టుగా భావిస్తున్నాను. పునఃకర్మ కరోతి మోహిత, నన్ను మళ్ళీ కర్మ చేయడానికి మోహింపజేయడానికి అడిగినట్టుగా ఉంది. తన్మాయయాధ జన ఈశ ఖండితో యదన్యదాశాస్త ఋతాత్మనో అబుధ యథాచరేద్ బాలహితం పితా స్వయం తదత్వమే వార్హసిన హే సమీహితం. అని చేత నేను అలవంటి వరాన్ని కోరుకుంటానా? నేను నిన్ను కోరుకోకుండా జ్ఞానం లేనివాడు స్త్రీలని పుత్రులని వాటిని కోరుకుంటాడు. కానీ ఒక కొడుకు తండ్రిని, నాన్న నాకు ఇది చెయ్యాలని అడుగుతా అడగాల? అడగని అవసరం లేదు. తండ్రి చేస్తాడు, కొడుకు కావాల్సిందేదో ఆయనే చూసుకుంటాడు, ఆయనే ఆలోచిస్తాడు. తండ్రి చేయకపోతే ఏమీ చేయకపోయినట్టు మనం ఇలా ఎలా ఉన్నాం? మన చిన్నప్పుడు చదువు చెప్పించాడు, బుద్ధి చెప్పాడు, మనం తప్పు చేస్తే దండించాడు, మంచి చేస్తే మెచ్చుకున్నాడు, ఇవన్నీ చేసిన తడివాడుగా వచ్చాం.
అంచేత ఒక బాలుడు తండ్రిని అడగవలసిన అవసరం లేదు, నువ్వే చూస్తావు నాకేది కావాలో. ఇదే చాలా గొప్ప మాట అండి. అందరూ వెళ్ళి మొక్కెట్టుకుంటారు. మొక్కెట్టుకోవడం అంత మూర్ఖత్వం ఇంకేమీ లేదు. మొక్కు పెట్టుకోకూడదని కాదు, పెట్టుకోవచ్చు. కానీ గుళ్ళోకి వెళ్ళి నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని కోరుకుంటూ ఉంటారు. తండ్రి ఆయనకి తెలియదా నీకేం కావాలి, నీకేం ఇవ్వాలో. ఆయన నీతో మాట్లాడేట్టు నీకు కావాల్సినవన్నీ చేస్తూనే ఉంటాడు. నువ్వు అనుకున్నది చేయడు, నీకు అవసరమైంది మాత్రం ఆయన చేస్తాడు. ఒక చిన్న దీని మీద ఒక కథ ఉంది, ఎనెక్డోట్ అంటారు, ఒక ఎగ్జాంపుల్. ఒక నేను ఇది 2-3 సార్లు చెప్తూనే ఉంటాను ప్రవచనాల్లో, ఎందుకంటే మన అజ్ఞానాన్ని తెలుసుకోవడానికి. చిన్నప్పుడు మీరు పెట్టలేదంటే చిన్నప్పుడు పెట్టాను నేను, పెద్ద అయ్యాక మాత్రం ఒక 30-35 ఏళ్ళు వచ్చాక ఎప్పుడు చేయలేదు. నా అయితే నాకు ఇలా చెప్పిన వాళ్ళు కూడా లేరు. నా దురదృష్టం ఏంటంటే నా సర్కిల్లో ఇలా చేయాలి, ఇలా చేయకూడదని చెప్పిన వాళ్ళు లేరు. నాకు 30 ఏళ్ళు మా మేనమావ గారు చెప్పాడు, రే ఇలా చేయాలరా, అలా ఆడకూడదని. అప్పటి నుంచి అది చేశాను. మా పెద్ద మేనమ వెంకటరమణ గారు, చింత వెంకటరావు వెంకటరమణ గారు చాలా గొప్పవాడు. ఆయన కష్టాలు ఆయన పడ్డాడు. ఆయన చెప్పింది ఏంటంటే, వినాదైన్యని జనం ఆశాన మరణం దేహాంతి తవ సాధ్యం నిధా శరణం నాసి త్వమేవ శరణం మమ్మ అని కోరుకోవాలరా, ఎందుకంటే నీకేం కావాలరా అన్నాడు. నిజమే, ఎవరెదరని నేను దీనంగా చేయించాల్సిన అవసరం లేకపోతే సరిపోయిందిగా నాకు, అంతకంటే ఏం కావాలి. ఆ చిన్న ఎనెక్డోట్ ఏంటంటే, చిన్నపిల్లవాడు తండ్రితోటి కలిసి కిరాణా కొట్టుకు వెళ్ళాడు షావుకారు గారి కొట్టుకి. ఆ షావుకారు గారికి చిన్నపిల్లవాడు అంటే ముద్దు వచ్చారే బాబు, అందులో వేయించింది శనగపప్పు ఉంది, పుట్నాల పప్పు అంటారు హైదరాబాద్లో, తీసుకోండి తీసుకో అన్నాడు. ఆ పిల్లవాడు అటు ఇటు చేశాడు కానీ తీసుకో, 2వ సారి అడిగాడు, 3వ సారి అడిగాడు, చెప్పాడు షావుకారు తీసుకోలే. సరే నేనే పోస్తాను రా అని చెప్పి పోశాడు. షాపు నుంచి బయటకు వచ్చాక తండ్రి అడిగాడు, ఎరా నువ్వు, ఆయనేమో తీసుకోమంటే నువ్వు తీసుకోలేదు, ఆయన పోస్తానేటప్పుడు జేబు పట్టావు ఏంటిది అన్నాడు. అంటే ఆ పిల్లవాడు అన్నాడు, నాన్న నా చెయ్యి చిన్నది, నేను తీసుకుంటే తక్కువ వస్తుంది, ఆయన షావుకారు గారు పోస్తే ఆయన చెయ్యి పెద్దది, నాకు పప్పు ఎక్కువ వస్తుంది కదా అన్నాడు. అది మనం గమనిస్తామా, దేవుడు ఇస్తే ఆయన ఎక్కువిస్తాడు, ఆయన చెయ్యి పెద్దది, మన చెయ్యి చిన్నది. మనం తీసుకున్నాం ఇది కావాలండి, అది ముత్యాల ముగ్గులో దీని మీద ముళ్ళపూడి వెంకటరమణ గారు జోకేశాడు, దేవుడు ప్రత్యక్షమే భక్త, ఏం కావాలంటే మా మేనమామ చెవిలో బొచ్చు మలిపించి మిగిలింది నేను చూసుకుంటా అన్నట్టు అలా ఉంది నీ సంగతి అంటాడు. మనం అందరం అదే పని చేస్తూ ఉంటాం. నాకు వెళ్ళి అది కావాలండి, నాకు ఉద్యోగం కావాలండి, మా బాస్ ట్రాన్స్ఫర్ అయిపోవాలండి, లేకపోతే నన్ను కష్టాలు పెడుతున్నాడు, నాకు ఈ ట్రాన్స్ఫర్ ఇప్పించండి, ఇవి కోరుకునేది మనం. లేకపోతే నా కష్టాన్ని తొలగించేయండి. అంతేగాని వినాదైన్యన జీవనం గడపాలి అని మాత్రం ఎవరు కోరుకోవాలన్నారు. 1980లో చెప్పాడు మా మేనమావ గారు నాకు 29 ఏళ్ళు అప్పుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళి నేను ఇది కావాలి అది కావాలి ఇప్పుడు ఇంకా అడగడం మానేశాను. ఎవరు అడుగుతున్నారు, పృథ్వీ చక్రవర్తి చెప్పాడు, నీ బాలుడు నా తండ్రికి తెలియదా నాకేమి ఇవ్వాలో, నేను అడుగుతానా అన్నాడు. మైత్రే ఉచ ఇత్యాది రాజేన నుతస్వ విశ్వదృక్ తమహరాజన్ మై భక్తిరస్తుతే దిష్టే దృశీ ధీర్మైతే కృతాయ మాయా మదీయాం తరతిస్మా దుశ్చజాం. ఆ రాజుగారు అలా స్తోత్రం చేసేటప్పటికి విశ్వాన్నంతటిని చూసేటటువంటి మహావిష్ణువుడు విశ్వక్సేనుడు ఆ విరాట్ పురుషుడు, ఓ రాజా నీకు నా ఎందు భక్తి స్థిరంగా ఉండుగాక, ఆ నీకు నీ సంకల్పం అది, ఆ సంకల్పాన్ని నేను ఆ వరాన్ని ఇస్తున్నాను. అంచేత నా నువ్వు నా మాయ నుంచి దాటి వెళ్ళగలవు. మాయాం మదీయాం తరతిష్మ దుశ్చజాం, దాటటానికి వీలు లేనటువంటి నా మాయ నుంచి నువ్వు తరించగలుగుతావు, నా ఆశ్రయాన్ని పొందిన వాళ్ళు అన్నీ పొందుతారు అన్నాడు. అది మనం కోరుకోవాల్సింది. రావణాసురుడుకి విభీషణుడు కుంభకర్ణుడు ముగ్గురు కలిసి తపస్సు చేశారు. రావణాసురుడు వరం కోరుకుంటే నాకు చావు లేకుండా అది కాంటే అది కుదరదురా అబ్బాయిని చేయడా, నాకు మానవుల చేత దేవతల చేత యక్షుల చేత ఇవన్నీ వరుసలు ఇస్తు చదివి బకెట్ లిస్ట్ వాళ్ళ నుంచి చావు లేకుండా కోరుకున్నాడు. విభీషణ్ అడిగాడు, పక్కనే ఉన్న విభీషణ్ని. విభీషణుడు అన్నాడు, నాకు ధర్మం మంది నా బుద్ధి నిరంతరం ధర్మం మందే ఉండేటట్టుగా వరమేశ స్వామి నాకు ఇంకేవద్దు అన్నాడు. అంటే బ్రహ్మ ఏం చేశాడు, పక్కనే ఉన్న రావణుడికి 2 నిమిషాల క్రితం నీకు కుదరదు అమరత్వం అని చెప్పినాడు, నీకు నేను అమరత్వాన్ని చిరంజీవిత్వాన్ని ప్రాసిస్తున్నాను, నీ ధర్మ నీ బుద్ధి ధర్మంలోనే ఉంటుంది అని విభీషణుడు వరించాడు. ఈయన కూడా అంతే, ఆయన మాయని తరించాలి, అది తెలుసుకోవాలి మనం. భగవద్గీత చదివినా భాగవతం చదివినా అన్నింటిలోనూ ఉన్నది ఇదే.
తత్వం కురుమయా ఆదిష్టం అప్రమత్త ప్రజాపతే మదాదేశకరో లోక సర్వత్రాప్నోతి శోభనం. అలా అలాగే చెయ్యి, నా నేను ఎలాగ నీకు ఆదేశించానో అప్రమత్తంగా ఉండి నా నేను ఇచ్చిన ఆజ్ఞాన్ని పరిపాలించు. మద ఆదేశ కరో లోక, లోకంలో నా ఆదేశాన్ని పరిపాలించు. అప్పుడు నీకు సర్వత్రాప్నోతి శోభనం, అన్ని విషయాలలో నీకు శుభాన్ని పొందుతావు అని వరం ఇచ్చాడు విష్ణుమూర్తి. మైత్రేయ వాచి, ఇప్పుడు అడగ ఏం అన్నింటిలోనూ శుభం పొందుతాడంటే ఇంకేం కావాలండి మీకు? అంత ఏం పని చేసినా మీరు శుభాన్ని పొందుతారు, ఏం కావాలి మీకు ఇంకా అంతకంటే? అది అడగం మనం, ఒకటి అడుగుతాం మనం, అడిగేది వెంట్రుకు అడుగుతాం, మనకు మొత్తం శరీరం అంతా ఇస్తానంటుంటే. మైత్రేయ వాచ, ఇది వైన్యస్య రాజర్షే ప్రతినంద్యార్థ వద్వచ పృజితో అనుగృహిత్వనం గంతుం చక్రే అచ్యుతో మతిం. ఆ పృథు మహారాజు శ్రీహరి ఆయన అలాగ చక్కగా చెప్పేటప్పటికీ పృథు మహారాజు కూడా ఆయన ఎంతో భక్తితోటి ఆయన మాటలను స్వీకరించాడు. స్వీకరించి ఆయన భక్తి శ్రద్ధలతో పూజలు చేశాడు. పూజలు చేసిన తర్వాత అచ్యుతుడు ఇంకా వెనక్కిడిపోదామని నిర్ణయించుకున్నాడు. దేవర్షి పితృగంధర్వ సిద్ధచారణ పన్నగా కిన్నరాప్సర సోమత్య కగాభూతాన్యనేకష యజ్ఞేశ్వర ధియారాజ్ఞ వాగ్విత్తాంజలి భక్తిత సభాజిత యయుస్తరే వైకుంఠానుగతస్తదా. అప్పుడు పృథు మహారాజు గారు ఆయన విరాట్ పురుషుడితో వచ్చిన దేవర్షులని, పితృదేవతల్ని, గంధర్వుల్ని, సిద్ధులని, చారణుల్ని, పన్నగలని, కిన్నరులని, అప్సరసులని, మనుషులని, పక్షులని, అనేక భూతాలతో వచ్చిన ఆయన వంటి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన నమస్కారం పెట్టి వాళ్ళందరికీ చేయవలసినట్టుగా యథారంగా పూజలు చేశాడు. వాళ్ళందరినీ మంచి మాటలు మాట్లాడాడు, చక్కటి గౌరవ వచనాలు పలికాడు, వాళ్ళందరికీ కానుకలు ఇచ్చాడు. ఆ తర్వాత యజ్ఞంలోకి వచ్చిన స్వభావాలు వాళ్ళు కూడా అందరూ కూడా ఎవరి ద్వారికి వాళ్ళు వెళ్ళిపోయారు, విష్ణుమూర్తి వచ్చిన వాళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారు. భగవాన్ అభిరాజర్షే సోపాధ్యాయ చాచ్యుత హరణ్యవ మనో అముష్య సుధామ ప్రత్యపద్యత. ఆ శ్రీహరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత పృథు మహారాజుకి, తర్వాత ఏమో అక్కడ ఉన్నటువంటి పురోహితులకి, ఉపాధ్యాయులకి, వాళ్ళందరి మనసులు అన్నింటిలోనూ ఆహ్లాదం కలిగించి వాళ్ళందరి మనసులు తీసుకుని ఆయన విష్ణుమూర్తి ఆయన పరంధామానికి, ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అదృష్టాయ నమస్కృత్య నృప సందర్శితాత్మనే అవ్యక్తాయ చ దేవానాం దేవాయ స్వపురం యయౌ. ఆయన ఎలాంటి వాడు విష్ణుమూర్తి? అదృష్టాయ ఎప్పటికీ కనపడడు, నమ నృప సందర్శితాత్మనే. ఆయన సంతోషించి ఆ రాజుగారికి తన ఆత్మని సందర్శింపజేశాడు. ఆ తర్వాత ఆ అవ్యక్తుడు ఆయన భగవంతుడు, ఆ దేవతలకు దేవుడు ఆయన. ఆయనకి పృథువు నమస్కారం చేశాడు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా నమస్కారం చేశారు. చేసిన తర్వాత శ్రీహరి వెళ్ళిపోయిన తర్వాత పృథు చక్రవర్తి కూడా తన రాజధానికి వెనక్కి మరలి వచ్చేశాడు. ఇంకా తర్వాత ఏం జరిగిందనేది పృథు ఉపాఖ్యానంలో మరోసారి ఇంకా అధ్యయనం చూద్దాం. ఈ శ్రీమద్భాగవతే మహాపరాణే పురాణే పరమహంసాం సంహితాయాం చతుర్దశకందే విష్ణుబోధనం నామ వింశో అధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్.